ప్రభువును రక్షకుడును ఆయన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో ఈ ఆత్మీయస్పర్శ అనే కార్యక్రమం ద్వారా మన గృహాల్లో ఉండి ఎవరి గృహాల్లో వారు ఉండి దేవుని మాటలు వినుటకు ఆసక్తి కనపరుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ నేటి ధ్యానపు అంశాన్ని మనం ధ్యానించినట్లుగా దేవుని ఆత్మ నడిపింపు కోరుతూ మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. స్తుతులకు పాత్రుడా సర్వాధికారి అయిన తండ్రి, సర్వసృష్టికర్తమైన దేవ, సర్వకృపాన్నిదిగు ప్రభువా, నీ ఉచితమైన కృపచేతను, నీ ఉచితమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేత మమ్మల్ని నింపి భయంకర దినాల్లో సైతమునైనా నీ కృపమ్మడు కృపను మా పట్ల కనపరుస్తూ నీకు సాక్షులుగా, నీకు వెలుగులుగా, నీకు స్వాస్థ్యముగా జీవించినట్లుగా అయా ప్రతి నామము గణపరిచినట్టుగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న విధాన్ని బట్టి, మమ్మల్ని కాయిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్న నీ కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనున్నాము. ఈ భయంకర దినాల్లో సైతమునైనా నీ కృపమ్మడు కృపను మా పట్ల కనపరుస్తున్న విధాన్ని బట్టి తండ్రి, మాతో నాతో మీరు మాట్లాడినట్టుగా మీరు మాకు ఇచ్చిన యంత్రాంగాన్ని బట్టి అయా నీ సేవకులను ప్రేరేపిస్తున్న నీ కృపను బట్టి, నీ సేవకులకు నీ పరలోక తల్లి సమృద్ధిని కలగ చేస్తున్న నీ ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, కటాక్షాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనున్నాము. కనుక తండ్రి, ఈ దినమునాయన ఈ విధముగా నీ పాద సన్నిధిలో చేరి నీ మాటలు వినటకు ఆసక్తి కనపరుస్తున్న ప్రతి ఒక్కరిని ఆయత్తపరచమని, అయ్యా ఈ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా నీ మాటలు వినడానికి తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆయాశక్తి కలిగినట్టుగాను, సత్యవాక్యాన్ని విని నీ వైపు తిరిగినట్టుగా, నిన్ను మేలు పొందినట్టుగా, నిన్ను స్వస్థ పొందినట్టుగా, ఒక ఉన్నతమైన విశ్వాసయుతమైన జీవితాన్ని వారి హృదయాల్లో స్థిరపరచినట్టుగా, బలపరచినట్టుగా, అభివృద్ధి చెందినట్టుగా నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించి మీరు మహిమ తెచ్చుకున్నామని నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా వట్టివాడను మట్టివాడనే నేను నీ పక్షము నిలబడుతున్నాగానే నేను దాసుని చోట నీ సిలువు చట్టం మరుగుపరచండి. అయా నీ సిలువు చట్టం మరుగుపరచడమే కాకుండా నీ ఆత్మ నడిపింపు ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి, అయా నీ మాటలుగా నా నోట స్థిరపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడమని, అయా నీ నామానికి భయంకరంగా ఇక్కడికి జరిగించుకున్నామని నా ప్రభును నీ ప్రియమైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి పెడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని పోషించడానికి ఎంతో నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉండి మనల్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి ఆయన ఆశ, ఆయన ప్రేమిస్తున్న మన పట్ల ఆయన ఆశ ఏమిటంటే మనము విస్తరించాలి. మనము విస్తరించాలన్న ఆ ప్రణాళిక ద్వారానే దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక నెరవేరుస్తూ వస్తున్నాడు. ఎందుకనగా ఆ దినాల్లో నోవాహు కాలంలో ప్రజలు నశించిపోయినప్పుడు నోవాహు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని, నోవాహు కుటుంబాన్ని రక్షించుకొని, వారి ద్వారా లోకాన్ని ఆయన పండించినట్టుగా, విస్తరించినట్టుగా వారిని సాధనాలుగా వాడుకున్న విధానం లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అయితే ఈ దినాల్లో ఆయన నామాన్ని పెట్ట ప్రజల వలె మనము కూడా విస్తరించబడాలి. మనం విస్తరించబడాలి అని అంటే మనం ఏం చేయగలగాలి అన్నదే లేఖన భాగం సత్యం మనకు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలనగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి గ్రహించవలసినది ఏమిటంటే విస్తరించడానికి మనం ఏం చేయాలి. మనం ఏం చేస్తే మనం విస్తరించటం అనంటే కుటుంబాలుగా విస్తరించబడాలి, క్రైస్తవ జనాంగముగా విస్తరించబడాలి, బిడ్డలుగా విస్తరించబడాలి, బిడ్డలు సంతానాలు సంతానాలుగా తరతరాలుగా వారు విస్తరించబడిన వారే ఉండాలి. ఇటువంటి విస్తరించుట ఎవరు సాధ్యం అంటే దేవుడు చేస్తాడు. ఎప్పుడు విస్తరిస్తాడు మనల్ని? ఆయన మనల్ని విస్తరింప చేయాలని ఆశ కలిగినప్పుడు అనేక రకమైన ఆటంకాలు వచ్చినా ఆయన మనల్ని విస్తరిస్తూనే ఉంటాడు. సంఘము విస్తరించబడాలన్నా, కుటుంబాలు విస్తరించబడాలన్నా, దేశము రాష్ట్రము దేవుని చిత్తానుసారంగా అది విస్తరించబడేదిగా ఉండాలి అని అంటే మానవులుగా మనం ఏం చేయాలి? అందుకని ముఖ్యంగా క్రైస్తవులుగా మనం ఏం చేస్తే మనం విస్తరించబడతామన్నది రెండు మూడు మాటలుగా ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 14, 15, 16 వచ్చినా నేను చదువుతాను, దయచేసి గమనించాలని దేవుని పేర తెలియపరుస్తున్నాం. ఇక్కడ చెప్తున్న మాట, నీవు దాన్ని సమర్పించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది, నీ హృదయమున నీ నోటనున్నది. చూడము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. అంటే ఇవన్నీ ఉంచాడు. మనం విస్తరించడానికి ఇవన్నీ ఆటంకాలే. అంటే మేలుతో జీవించాలా, లేక సచిన వారి వల్ల జీవించాలా, లేక కీడులో జీవించాలి, విస్తరించబడాలా అని అంటే అక్కడ మూడు రకాలైన గుణగణాలు చెప్తున్నాడు. కీడు కలిగి జీవించే విధానం, విస్తరించే విధానం ఒకటి,
రెండు అదితిలో అక్కడ మరణ అంటే సచ్చిన వారి వల్ల జీవించిన విధానం ఒకటి, మూడు జీవమును మేలును కోరి జీవించే విధానం ఒకటి. అంటే ఇవన్నీ కూడా దేవుడే మన ముందు ఉంచుతున్నాడు అన్నమాట అక్కడ స్పష్టంగా. అందుకని నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచున్నాను. కనుక నీవు ఏ విషయంలో విస్తరించాలనుకుంటున్నావు అని అంటే క్రైస్తవులుగా మన ఆశ జీవమును మేలును కోరుతూ లేక జీవమును కోరి మేలు అనుభవిస్తూ విస్తరించే వారిగా ఉండాలన్న ఆశ మన అందరిలో ఉంటుంది. అంటే అటువంటి విస్తరించగలిగిన అనుభవంలోకి నువ్వు రావాలి అని అంటే ఏం చేయాలి అన్నది 16వ వచనం చదువు. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. మొదటిది చెప్తున్నాడు అంటే మమ్మల్ని బ్రతికినంత కాలం మనం విస్తరించే వారిగా ఉండాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి ఒకటి. రెండో మాట అన్నాడు, ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞను కట్టడను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను. అట్టు చేసినడలా స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించు. దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఏమిటి అంటే మనం ఆశ్రయింపబడాలి, విస్తరింపబడాలి. అంటే ఆశీర్వాదములతో మనం విస్తరించే వారిగా ఉండాలి. కరువుతోటో కాటకముతోటో రోగాలతోటో లేక బలహీనతతో సమస్యలతో మనం విస్తరించబడే వరకు కాకుండా మన విస్తరణ లేక మన విస్తరించే విధానం దేన్ని బట్టి అంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ మనం విస్తరించే వారిగా మనం ఉండాలి. అంటే అటువంటి విస్తరణ మన జీవితంలో కావాలి అని అంటే ఏం చేయాలంటే అక్కడ రెండు మూడు మాటలు చెప్తున్నాడు. ఒకటి, ఆయన్ని ప్రేమించాలి. రెండు, ఆయన మార్గం నడుచుకోవాలి. మూడు, ఆయన కట్టడను విధులను ఆచరించే వారిగా ఉండగినట్టుగా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. నోటి మాటకి చెప్పట్లేదు, ఆయన ఆజ్ఞను రిలీజ్ చేస్తున్నాడు. నీవు ఆశీర్వాదమునకు కారకుడిగా జీవించడమే కాకుండా నీవు ఆశీర్వాద కారకుడిగా జీవిస్తూ నీవు విస్తరించబడేవారుగా నీ తరతరాలు విస్తరించబడేవారుగా ఉండాలంటే నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. ప్రేమించుచున్నామంట నిదర్శనం ఏమిటంటే అక్కడ అంటారన్నమాట, ఆయన మార్గం అనుసరిస్తే. ఆయన మార్గం ఎటువంటిది అంటే ఇరుకు మార్గమే. ఇరుకు మార్గంలో సమస్యలు ఉంటాయి, ఇరుకు మార్గంలో బాధలు ఉంటాయి, ఇరుకు మార్గంలో కష్టం ఉంటుంది. కానీ విశాల మార్గంలో ఆనందం ఉంటుంది తప్ప ఆ చివరికి చేరేసరికి ఏమైందంటే అది ఇరుకుగా మార్చబడింది లేక ఇరుకుగా విశాలంగా మార్చబడిన జీవితంలో సంతోషం సమాధానాలు ఉండవు అన్న సత్యాన్ని లేఖన భాగం. ఇరుకు మార్గం అంటే ఉదాహరణ మనకు అందరికీ తెలుసు. ఆయన మార్గం ఇరుకు మార్గం అంటే నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు ఒక గది లేకపోతే ఒక రెండు గదులు అయితే అందరు కలిసే ఉంటారు. కలిసి ఉన్నప్పుడు ఒకరి పనిని ఒకరు చేసుకోవటానికి, ఒకరి మాట ఒకరు వినటానికి, ఆ ఇంటిని శుభ్రపరచుకోవడానికి ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటారు. ఎంత మురికిగా ఉందో ఎంత అశుభ్రంగా ఉందో సత్యాన్ని ఆ నలుగురు కూడా తెలుసుకొని దాన్ని శుభ్రం చేసుకొని ప్రయత్నం చేస్తారు. నలుగురు వ్యక్తులకి నాలుగు గదులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారంటే ఎవరి గది వారు శుభ్రం చేసుకోకపోగా ఎవరు ఎవరి మాట కూడా వారు వినటానికి అవకాశం, ఎందుకని ఎవరి గదుల్లోకి వాళ్ళు తలుపులు వేసుకుంటారు. అందుకనే దేవుడే ఎస్ఐనే చెప్పిన మాట, మీకు ఇరుకు మార్గము కావాలా విశాల మార్గం. ఇరుకు మార్గం అయితే ఎప్పుడు అది పరిశుభ్రంగా ఉంటుంది, ఇరుకు మార్గం అయితే ఎప్పుడు కలిసి ఉంటాం, ఇరుకు మార్గం అయితే ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటాం, ఇరుకు మార్గం అయితే ఎప్పుడు సమాధానం కలిగి ఉంటాం. అది విశాల మార్గం అయితే ఐక్యతను కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం, నెమ్మదిని కోల్పోతాం, పరిశుద్ధతను కోల్పోతాం, అపవిత్రత కలిగి అపరిశుభ్రత కలిగి లోకములు జీవించే అనుభవాన్ని విశాల మార్గంలో కనపడుతుంది. కానీ ఆయన మార్గము ఇరుకు మార్గమే. యేసుక్రీస్తు చెప్పిన మాట, నేనే మార్గము. ఆయన అంటే మార్గం అంటే యేసుక్రీస్తు అడుగుజాడల్లో మనం నడిచే విధానం కావాలి. ఏమిటి ఆయన అడుగుజాడ నడిస్తే ఏం చెప్పాలంటే ఏం చేయాలంటే ఆయన ఏదైతే బోధిస్తున్నాడో, ఆయన ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆజ్ఞ అనుసరి, ఏ కట్టడలు అయితే ఇచ్చాడో, ఏ విధులు అయితే ఇచ్చాడో దాన్ని అనుసరించాలి. ఏం కట్టడి ఇచ్చాడు? ఖచ్చితంగా సమయానికల్లా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఏ విధులు ఇచ్చాడు? నువ్వు 6 దినాలు కష్టపడి 7వ దినం దేవుని కొరకు ఇవ్వాలి. ఇది విధులు కట్టడలు అన్నమాట మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఆయన తప్ప వేరొక దేవుణ్ణి ప్రేమించకూడదు, పూజించకూడదు, ఆరాధించకూడదు. ఆయనకు రావాల్సిన ఘనత మరి ఏ దేనికి వెళ్ళినా ఆయన ఉపేక్షించేవాడు కాదు. అంటే ఆయన అడుగుజాడలు నడిచే విధానం లేక ఆయన కట్టడను ఆయన విధులను అనుసరించే విధానం స్పష్టంగా మనకు తెలియపరుస్తాం. ఎందుకు అనుసరించాలి? ఆయన మార్గమును ఎందుకు అనుసరించాలి? ఆయన కట్టడను విధులను ఎందుకు అనుసరించే వారిగా మనం వెంబడించే వారిగా ఉండాలి అని అంటే మనము స్వాధీనపరచుకు దేశంలో మనం ఆశీర్వాదమునకు కారకులుగా ఉండాలి. అంటే ఇక్కడ విస్తరిస్తూ ఆశీర్వాదకరమైన విస్తరణ ఎవరి జీవితంలో మనం చూసామంటే
విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి జీవితంలో చూశాం. ఆ తర్వాత విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి తర్వాత సంతానమైన యోసేపులు మనం చూశాం. వీరందరూ కూడా ఆశీర్వాదమునకు కారకులుగా జీవిస్తూ వారి జీవితాన్ని విస్తరింపు చేసుకున్నారు. అబ్రహాము గారిలో ఉన్న నమ్మకం ఏమిటి? తన భక్తి జీవితం అంటే యేసుకు దేవుని అందు విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్మాడు. తన విశ్వాసమే, తన నమ్మకే తనకు నీతిమంతమైన జీవితాన్ని ఇచ్చింది. ఆయన యేసుక్రీస్తు మార్గం, తండ్రి అయిన దేవుని మార్గం నడవడానికి ఇష్టపడ్డాడు. తల్లిని తనని విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు, వెంబడించాడు. ఇదిగో పలాని చోటుకు వెళ్ళమన్నాడు, నువ్వు లేచి పలాని చోటుకు వెళ్ళమన్నాడు, ఎందుకు ఏమిటి ప్రశ్నించకుండా వెళ్ళిపోయాడు. అదే లోబడే జీవిత విధానం, అదే ఆయన మార్గం నడిచే విధానం ఏమిటంటే అబ్రహాం గారి జీవితాన్ని బట్టి మనం గ్రహించాలి. ఇంకా ఆయన అనేక రీతులుగా ఆయనకి ఇచ్చిన వాగ్దానం కూడా అదే, నువ్వు విస్తరించి పండించి అభివృద్ధి చెందినట్లుగా నీ సంతానాన్ని ఇస్తాను అని చెప్పిన మాట దేవుని వాక్యం. ఎందుకు ఆయన వాగ్దానం చేశాడనంటే తండ్రి అయిన దేవుని పట్ల నమ్మకంగా జీవించాడు, ఆయన పరిపూర్ణంగా నమ్మాడు. ఏంటి నమ్మాడు అనంటే, ఒక మనుషులు వచ్చినప్పుడు, ముగ్గురు మనుషులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ శారా యొక్క ఆ స్థితి, అబ్రహాం గారి యొక్క స్థితి చూసినప్పుడు వారు ఒక ఉన్నతమైన ఆలోచనతో ఒక మాట ఇచ్చి వెళ్ళారు, నీకు కొంతకాలానికి నీకు బిడ్డ పుడతాడు. నమ్మారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు అయింది నమ్మంటే 25 సంవత్సరాల తర్వాత వారికి దేవుడు బహుమానముగా ఇస్సాకును ఇచ్చాడు. అంటే దేవుడు తన ఉచితమైన కృపచేత అనేకమైన కార్యాలను చేసే దేవుడే. ఎప్పుడు చేస్తాడంటే అబ్రహాం గారు ప్రేమించాడు కనుకనే, అబ్రహాం గారు దేవుని యొక్క మార్గం నడిచాడు కనుకనే తన సంతానము విస్తరించబడింది. విస్తరించున్నట్లుగా అన్న మాట అక్కడ చూస్తున్నాం. మనం విస్తరించాలి, మన ఆశ ఉంది, సంఘము విస్తరించాలి, కుటుంబం విస్తరించాలి. ఎటువంటి విస్తరణ కావాలంటే ఏదో ప్రజలు వస్తుంటో ప్రజల సంఖ్య పెరగటం కాదు సుమా, ఆశీర్వాదకరమైన విస్తరణ కావాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత ఆశీర్దింపబడిన వారేయండి, ఇవి విస్తరింపబడిన అనేక మంది సంఘములు చేర్చబడిన వారే ఉండాలంటే మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి. అందుకనే స్పష్టంగా వాక్యం చెప్తున్నమాట, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞను కట్టడను విధులను అనుసరించమని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినడలా నీవు స్వాధీనపరచుకొనుటకును, అక్కడ స్పష్టంగా రాయవండి మాట, ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అని చెప్తూ కింద అంటాడు. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వినునల్లక ఏడువబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడలా మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరుచుకుంటకు యోర్దానును దాటిపోచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో సూటిగా మాట్లాడుతున్నమాట. ఒక నాయకుని ఎన్నుకున్నాడు మోషేని. మోషే తన ఇంట్లందరికీ నమ్మకమైన వ్యక్తిగా జీవించాడు. జీవించిన విధానం అయినప్పటికీ కూడా దేవుని మాటకు లోబడకపోవటం వల్ల వారు ఏమై ఉన్నారో లేఖన భాగం మనం స్పష్టంగా తెలియకూడదు. మనం ఆ విధముగా అగుటకు ఆయన మనల్ని పిలుచుకోలేదు. మనము ఆయన ఉగ్రతకు పాలు కాటానికో, ఆయన కోపానికి పాలు పాత్రదారులుగా జీవించడానికో ఆయన మనల్ని ఏర్పరచుకోలేదు. మనం ఆశీర్వాదమునకు కారకులు ఉండడానికి ఆయన మనల్ని ఏర్పరచుకోలేదు. ఏర్పరచుకున్న ఆయన చెప్తున్న మాట, మీరు విస్తరించబడే విధానం లేక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ మీరు విస్తరించాలంటే మూడు కార్యాలు. ఒకటి, ఆయన్ని ప్రేమించాలి. రెండు, ఆయన మార్గం నడవాలి. మూడు, ఆయన ఆజ్ఞను కట్టడను ఆచరించే వారిగా మనం. ఇది ఆజ్ఞాపూర్వకంగా ఇస్తున్నాడు, ఇది నోటి మాటగా చెప్పట్లా. అది ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. క్రైస్తవులకు జీవిస్తున్న మనతో ఆయన చెప్తున్న మాట, ఖచ్చితంగా మనం ఆయన్ని ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకనగా ఆయన్ని ప్రేమించని వారిలో ఆయన ప్రేమ ఉండదు. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞ అనుసరించటే ఆయన్ని ప్రేమించడం. నిజంగా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞ అనుసరించటే ప్రేమించడం. ఇక్కడ చెప్తున్న మాట, ఆజ్ఞ ప్రేమించమంటున్నాడు, నడవమంటున్నాడు, మూడోది ఆచరించమంటున్నాడు. మనం విస్తరించినట్లుగా మనం చేయవలసిన కార్యాలు ఏమిటంటే, ఒకటి ఆయన్ని ప్రేమించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన ఆజ్ఞను కట్టడం అనుసరించే వారిగా అలా ఉండగలిగితే, అలా ఉంటూ ఆయన్ని వెంబడించగలిగితే, ఆయన్ని ప్రేమించగలిగితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే ఆయన మనల్ని ఆశీర్వాదనకు కారకులుగా తీర్చిదిద్దాడని చెప్పిన మాట లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ప్రేమించటం అని అంటే ఎందుకని అంటే, ఈ రోజుల్లో ప్రేమ చల్లారిపోయింది. దేవుణ్ణి ప్రేమించే విధానం ఎవరిలో కనపట్ల. కారణం ఏంటంటే అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోయింది. యేసు ప్రభువారే మత్తయి సువార్త 24:12 ఆయన సువార్తికుడు మనకు తెలియపరిచిన విట,
అంటే యేసు ప్రభువు చెప్పిన మాట, అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారను. ఈ దినాల్లో ప్రేమ చల్లారిపోయింది, ఎవరిలో కూడా ప్రేమ లేదు. ప్రేమ లేకపోవటం వల్ల జరిగేది ఏంటంటే విస్తరణ లేదు, సంఘ విస్తరణ లేదు, సంఘ విశాలత అభివృద్ధి చెందేది లేదు, అది కుటుంబాలు విస్తరించే విధానం లేదు. స్వార్థపూరితమైన ఆలోచనతో అక్రమమైన జీవిత విధానంతో ఏం కలుగుతుందంటే వారే ఆ కుటుంబంలో ఉన్న ఇద్దరు ముగ్గురే మేమే నేనే అన్న ఆలోచనతో తప్ప మనము అన్న ఆలోచనతో ఎవరు రాలేకపోతుంది. కారణం ఏంటంటే ఆశీర్వాదకరమైన జీవిత విధానం వారు జీవించలేకపోతున్నారు. విస్తరించడానికి వారు ఇష్టపడట్లా, మేముంటే చాలే, నేను నా కొడుకు నా కూతురు నా భార్య ఉంటే చాలే అన్న ఆలోచనే తప్ప మనతో పాటు అనేక మంది దేవుని సంఘంలో ఉండాలి అన్న ఆలోచన ఎవరు లేదు. స్వార్థపూరితమైన తలంపులతో వారు జీవిస్తున్నారు. అనేక సంవత్సరాల నుంచి సంఘం నడిపించిన వారు ఉన్నా వారే ఉండాలి, వారి తర్వాత ఇంకొకరు, ఇంకొకరు తర్వాత ఇంకొకరు అన్న ఆలోచన లేనే లేకుండా ఆ ప్రజల్లో కనపడుతుంది. కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే విధానం వాళ్ళు లేదు. రెండవది, ఆయన ఆజ్ఞ అనుసరించే విధానం వాళ్ళు లేదు. మూడవది, ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో కట్టడలను విధులను అనుసరించమని చెప్పాడో అనుసరించే విధానం కూడా వాళ్ళు లేకపోవటం వల్ల విస్తరణ అనేది ఆగిపోతుంది. సంఘ విస్తరణ లేదు, కారణం మనం దేవుని చేత ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించేతిలో మనం ఆయన వెంబడించలేకపోతున్నాం, ఆయన ప్రేమించలేకపోతున్నాం, ఆయన మార్గంలో నడవలేకపోతున్నాం అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియదు. ఇంకా మనం విస్తరించాలంటే ఇంకా ఏం చేస్తే విస్తరిస్తాం? ఒకటి, ప్రేమించాలి. రెండు, ఆయన నా మార్గం నడవాలి. మూడు, ఆయన కట్టలను విధులను ఆచరించే వారుగా ఉంటే మనం విస్తరణ, ఆశీర్వాదకరమైన విస్తరణ మన జీవితంలో జరుగుతుంది. మూడు, రెండవదిగా ఏసుకేల్ గ్రంథ కథ చెప్తున్నమాట, ఒకసారి చదువుదాం. ఏసుకేల్ గ్రంథం 36:37 నేను చదువుతాను, దయచేసి వినాలని కోరుతున్నాను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుకు నేను ఇలాగు చేయు విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయ నిమిత్తమును గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింప చేసేదను. అంటే గొర్రెలు విస్తరించినట్టుగా ప్రజలను సంఘాన్ని విస్తరింప చేస్తానంటున్నాడు, కుటుంబాలను విస్తరింపజేస్తానన్నాడు, దేశాన్ని, రాష్ట్రాలను, ప్రపంచాన్ని క్రైస్తవ జనాంగాలుగా ఆయన విస్తరిస్తానన్నాడు. ఎప్పుడు అనంటే ఆయన యొద్ద విచారణ చేయగలిగితే. విచారణ అంటే ప్రార్థన. కనుక స్పష్టంగా వారిని నా యొద్ద విచారణ చేయ నిత్తును, మే చేయి ఇలాగు చేయి విషయంలో, ఇస్రాయిలకు నేను ఇలాగు చేయని విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనెత్తును, గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింప చేసేదను. ఇకనే ఇక్కడ 36 కూడా ఒక మాట చదువుదాం. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలమును కట్టువాడననియు, పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడననియు, మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు, యెహోవాన నేను మాట ఇచ్చిన నేను దాన్ని నెరవేర్తును. అంటే విస్తరించే విధానాన్ని గురించి తెలియపోస్తున్నాడు ఆయన. అంటే విస్తరించమంటే ఎక్కడ ఆయన అంటున్నాడు, పాడైన స్థలంలో నేను కట్టేవాడని, అదే రీతిలో పాడైన స్థలంలో చెట్లను నాటువాడను, చెట్లను నాటువాడను కట్టువాడని చెప్పిన మాట అక్కడ స్పష్టంగా. అంటే అటువంటి స్థితి శక్తి ఆయనకు ఉన్నప్పటికీ కూడా మనం ఆయన దగ్గర నుంచి విస్తరించే విధానాన్ని మనం కారణం ఏంటంటే ఆయన దగ్గర విచారణ చేసేవారు లేరు. విచారణ చేయగా విచారణిత్తును అంటే అర్థమేంటంటే ప్రార్థన, ప్రార్థించేవారుగా ఆయన యొద్ద ప్రార్థించేవారుగా ఉంటే ఆయన అంటున్నమాట, గొర్రెలు విస్తరించినట్లుగా నేను మిమ్మను వారిని విస్తరింపచేసాను. ప్రార్థనా పూర్వకమైన సాంగతం సంఘాలు లేవు ఈ రోజుల్లో. మేలైన సంఘాలలో ప్రార్థన అనేది ఉండదు, వ్యక్తిగతంగా ఉంటుందేమో కానీ సంఘంలో మాత్రం ప్రార్థన అనేది ఉండదు. అందుకనే ఆ మేలైన సంఘాల యొక్క నిందలు అనేకం కనపడుతుంది, వారి ఆధ్యాత్మిక స్థితి లేకపోవటం కనపడుతుంది. ఆధ్యాత్మిక స్థితి కావాలన్నా, ఆధ్యాత్మిక స్థితి పొందుచు, అది విస్తరించే సంఘముగా ఉండాలి అంటే వారు ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థనా పనులు లేవనెత్తారు సంఘం, స్వార్థపూరితమైన ఆలోచనలతో కాకుండా సంఘంలో స్త్రీలు ప్రార్థించాలి, పురుషులు సైతం కూడా ప్రార్థించడానికి సమయాన్ని ఇవ్వాలి. అందుకనే ప్రార్థనాపరమైన ఆ సహవాసాన్ని దేవుడు స్థిరపరిచాడు. గత సెప్టెంబర్ మాసం నుండి సంఘంలో జరుగుతున్న సంఘటనలను బట్టి, సంఘంలో ఉన్న అనేకతను బట్టి, సంఘ కుటుంబాన్న సమస్యను బట్టి దేవుడిచ్చిన తలంపు ప్రకారముగా సెప్టెంబర్ 1 నుంచి ప్రతిరోజు సాయంత్రం 7:00 to 8:00 వరకు సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన అనగా విచారణ చేస్తున్నాం. విచారణ చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ వాక్యం నెరవేరుస్తుంది, విస్తరింపబడుతుంది.
సంఘానికి మందిరానికి రాని వారు వస్తున్నారు. పరిచర్య చేయకుండా తప్పించుకున్న వారు పరిచర్య చేయడానికి ఇష్టపూర్వకంగా వారంతటా వారు వస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. ఆరాధించడానికి ఇష్టం లేని వారు ఆరాధించడానికి వారంతటా వారు దేవుడు మార్చుకొని, వారిని దేవుడే మార్చుకొని ఇష్టపూర్వకంగా వారు వచ్చి ఆరాధించే విధానాన్ని కలగచేస్తున్నారు. విస్తరించే విధానం ఒక గొప్పగా కనపడుతుంది. ఎప్పుడంటే విచారణ చేసినప్పుడు, ఆయన విచారణ చేయ నిమిత్తము ఆయన ఒక ఉన్నతమైన మార్గాన్ని ఆలోచనిస్తున్నాడు. మనం ప్రార్థించేవారుగా మనం కాదు, ప్రార్థించుచున్నప్పుడు లేక ప్రార్థన ఆయన ఏదో ప్రార్థన లేక విచారణ లేక విజ్ఞప్తి లేక విజ్ఞాపన లేకపోతే ఆర్తధ్వని వినిపించుకున్నట్టుగా ఆయన దగ్గర చేరితే ఆయన మనలను మన కుటుంబాలను సంఘాన్ని కూడా ఆయన విస్తరింపు చేయడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. అటువంటి విస్తరణ కోరుకుంటున్నావా? ఆశీర్వాదం లేని విస్తరణ కాదు సుమా, అనేక్యత ఐక్యత లేని విస్తరణ కాదు, సమాధానమైన విస్తరణ కాదు, లేక నెమ్మది లేని విస్తరణ కాదు. ఏ విస్తరణ అంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ నెమ్మదితోనూ ఐక్యతతోనూ విస్తరించబడే ఆ జీవిత విధానం మనకు కావాలంటే నాలుగు విషయాలు మనం ఉన్నాం. ఒకటి, ప్రార్థించేవారిగా ఉండాలి. రెండు, మనం ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి. మూడు, ఆయన మార్గం నడిచేవారిగా మనం ఉండాలి. ఐదు, ఆయనను ఆయన కట్టడను విధులను అనుసరించే వారిగా ఉండగలుగుతూ ఆయనకు మొరపెట్టగలిగితే ఆయన మనల్ని గొర్రెలు విస్తరింప చేయనట్టుగా నేను విస్తరించదని చెప్పిన మాట లేఖన భాగం స్పష్టంగా తెలియపరుస్తున్నా. వస్తువులు కాదు విస్తరింప చేసేది ఆయన. ఆయన లోకంలో ఉన్న లేక సంఘానికి లేక మందిరానికి కావాల్సిన అవసరత నిమిత్తం అది విస్తరణ కాదు, మనుషులను నశించిపోతున్న ఆత్మలను దేవుని సన్నిధికి నడిపిస్తాడు అన్నమాట, విస్తరింప చేస్తాడు. ఎలాగంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ సంఘమును చేర్చబడే బిడ్డలుగా ఉంచటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడే ఉన్నాడు. అదే ఇతరు 38 వచ్చిన కూడా అంటాడు, ఇంకా ఎప్పుడు ఆయన విస్తరిస్తాడంటే ఆయన చెప్తున్నాడు, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో యెరూషలేములోకి వచ్చి గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లుగా నేను చేసేదను. ఎప్పుడంటే ప్రతిష్ఠితములకు జనములుగా, అంటే ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన విస్తరిస్తాం. మూడు విషయాలు మనం చెప్తున్నాం, జ్ఞాపకం చేస్తున్నాం. ద్వితీయ ఉపదేశ కాండములు చెప్పిన మాట, ఏసుకేలు ప్రవక్త ద్వారా ఇస్రాయేలుకు యూదులకు తెలియపరిచిన మాట, నేను మీరు తరిగిపోతున్నారు, ప్రజలారా మీరు సమసిపోతున్నారు, తరిగిపోతున్నారు, విడిపోతున్నారు, వేరైపోతున్నారు, ఇంకా మరలా మీరందరూ కలిసి విస్తరించబడే వారిగా మీరు ఉండాలంటే ఒకటి, ప్రతిష్ఠించుకునే వారిగా ఉండాలి. రెండు, ప్రార్థించే వారిగా ఉండాలి. మూడు, ప్రేమించుచు ఆయన మార్గం నడుస్తూ ఆయన ఆజ్ఞల కర్ణ అనుసరించే వారిగా ఉండగలిగితే ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ మన సంఘమును మన కుటుంబాలను విస్తరింప చేస్తానని వాక్యం ద్వారా స్పష్టంగా తెలియపరుస్తాం. విస్తరించినట్లుగా మనం చేయవలసిన కార్యాలు, ప్రార్థన చేయాలి, మళ్ళీ మన దేవునికి ప్రతిష్ఠించుకోవటం అంటే సమర్పించుకోవాలి, మూడోది ఆయన ప్రేమించి ఆయన మార్గంలో నడిచేవారిగా మనం ఉండగలిగితే తండ్రి అయిన దేవుడే మనల్ని విస్తరిస్తాడు. అందుకని ఎక్కడ విస్తరిస్తాడంటే అక్కడ చెప్తున్నమాట, ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో యెరూషలేములకు వచ్చి గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణములందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేశాను. విస్తరణ క్రైస్తవ జీవితంలో క్రైస్తవ సంఘాలలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ విస్తరణతో కూడిన జీవిత విధానం ఎంతో విశ్వాసంతో కూడి. కానీ మనం చూస్తున్నాం ఇండిపెండెంట్ సంఘాల్లో ఎందుకు ప్రజలు అనేక మంది ప్రజలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ ప్రార్థనా పనులు ప్రార్థన చేస్తున్నారు, అక్కడ ప్రతిష్ఠించుకున్న జనం అక్కడ ఏర్పరచబడుతున్నారు, అక్కడ దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని మార్గం నడిచేవారు అనేక మంది అక్కడ ఉంటున్నారు. కానీ మెయిన్లైన్ సంఘాల్లో ఉన్నారా అని అంటే, ఎందుకనంటే ఎవరు వచ్చా రాకపోయినా ఆయన కార్యం జరిగిపోతుంది అన్న నిర్లక్ష్యమే తప్ప ఆయన మనము కాదు, అనేకులు రావాలి, అనేక నూతనమైన ఆత్మలు సంఘంలోకి రావాలి, మందిరంలోనికి రావాలి, దేవుణ్ణి ఆరాధించే వారు ఉండాలి, సంఘం విస్తరించబడాలి, విశాలపరచబడాలి. అలా విశాలపరచుకున్నట్టుగా ప్రార్థన ఎవ్వే చేసిన ప్రార్థన మన అందరికి తెలుసు కదయ్యా, నా సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేసిన విధానం. ఆయన చేసింది ఒకే ఒక మాట, నా సరిహద్దులను విశాలపరచమయ్య అని చెప్పిన మాట ఎవ్వే చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. ప్రార్థించుట ద్వారా, విచారణ చేయట ద్వారా గొర్రెలు విస్తరించినట్లుగా నేను విస్తరింప చేసిన చెప్పిన మాట దేవుడు ఇస్తున్నాడు. కనుక ఆయన ఇచ్చిన మాట నమ్మదగిన దేవుడు, ఆయన నెరవేర్చేవాడే. ఎప్పుడు నెరవేరుస్తాడంటే మన సంఘమంతా కూడా ఆయన్ని ప్రేమించి, సంఘమంతా కూడా
ఆయన మార్గము నడుస్తూ సంఘమంతా కూడా ఆయన కట్టడను విధులను అనుసరిస్తూ ఏం చేయాలంటే ఆయనకు మొరపెడుతూ మన జీవితానికి ప్రతిష్ఠించుకునే అనుభవం రాగలిగితే ఆయన విస్తరింప చేస్తా అని చెప్పిన మాట వాక్యం మన స్పష్టంగా తెలియపరుస్తాడు. కనుక సంఘము విస్తరించబడటానికి దేవుడు చెప్తున్న మాటలు మనం విన్నాం. మనందరికీ ఆశ సంఘము ఐక్యపరచబడాలి, చెదిరిపోయిన సంఘము కలపబడాలి, చెదిరిపోయిన ప్రజలు మరలా సమకూర్చబడాలి. మరి అన్యులు అనేకమైన ఆటంకాలు కలగ చేసిన ప్రజలు దేవునికి దూరస్తులకైన వారు కూడా మళ్ళా క్రీస్తు ప్రేమను కలిగి ఆయన వారి వారంతట వారు ఆశీర్వాద కారకులుగా జీవించడమే కాకుండా వారి సంఘాలు వారి కుటుంబాలు విస్తరించేదిగా ఉండాలంటే ముందరగా మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రతిష్ఠించుకున్న మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కనుక మనం ప్రార్థించే వారు ఉందాం. ప్రార్థించుతున్న మనం దేవుణ్ణి ప్రేమిద్దాం. ప్రేమించి ఆయన మార్గము నడవనట్టుగా, ఇరుకైన మార్గము మనం ఉన్నట్టుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగి దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనగాక ఆమెను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చి ఆయనకు స్వాస్థ్యముగా ఆయనకు పత్రికలుగా తీర్చిదిద్దునగాక ఆమెను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయం చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.